హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. మరి మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ 2024. మరి ఈ సంవత్సరంలో ఉద్యోగ నామ సంవత్సరం కావాలని చెప్పేసి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకొని తాను అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అందులో భాగంగా మన ఛానల్ ఎప్పుడు కూడా ఎల్లవేళలా మీకు సపోర్ట్గా ఉంటుందని తెలియజేస్తున్నాను. రైట్, ఈరోజు మరి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి మరి షేర్ చేయండి. ఇక ముఖ్యమైనది, మెగా డిఎస్సికి కసరత్తు షురు అయినది. సో ఇప్పటికే గుర్తించినటువంటి ఉపాధ్యాయ ఖాళీలు 5089, పదోన్నతులు కలిపిస్తే మరో 9000 వస్తాయంట. టెట్టు నిర్వహణ తర్వాత పదోన్నతుల ప్రక్రియ, సో టెట్టు ఉండబోతుంది అన్నట్టుగా మనకి ఈనాడు పేపర్లో రాశారనమాట. సో మనకి 5089కి ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ ఇచ్చారు, అది మీకు తెలిసిన విషయమే. సో ఇందులో మనకి ఇప్పుడు పదోన్నతులు కల్పిస్తే గనక మరో 9000 వస్తాయి, 9000 ఖాళీలు మరి వస్తాయి ఖచ్చితంగా అని చెప్తున్నారు. సో టెట్ నిర్వహణ తర్వాత పదోన్నతుల ప్రక్రియ చేపడతారు అన్నట్టుగా ఇచ్చారు. సో మెగా డిఎస్సి నిర్వహణపై విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలు పెట్టారనమాట. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండాలని చెప్పేసి, టీచర్లు లేరని మూసివేసినటువంటి వాటిలోనూ మరి అవసరమైనటువంటి మేరకు నియామకాలు జరపాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఆదేశించారు. సో పదోన్నతులు సత్వరమే పూర్తి చేసి తద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి సూచించారు. దీనికి అనుగుణంగా అధికారులు లెక్కలు తీస్తున్నారు. ఈసారి డిఎస్సి నిర్వహణ సజావుగా జరిగేలా న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకొని ముందుకు సాగాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. మరి శనివారం ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా ఖాళీలు, ఉపాధ్యాయులు లేని పాఠశాలలు, పదోన్నతుల ప్రక్రియ హేతుబద్ధీకరణకు సంబంధించినటువంటి అంశాలను మరి అధికారులు నివేదించారనమాట. సో ఏంటంటే మళ్ళీ ఏదైనా న్యాయపరమైనటువంటి సలహాలు ఎందుకు తీసుకుంటున్నారంటే, ఏదైనా చిక్కుముడి పడిందంటే మరి కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది, మళ్ళీ అక్కడ తెగక మరి చాలా రోజులు అలా కాలయాపన చేయాల్సి వస్తుంది. కాబట్టి అలాంటిది తలెత్తకుండా ఖచ్చితంగా మరి సాఫీగా సాగేటటువంటి విధానాన్ని మరి ఫాలో కావాలని చెప్పేసి అధికారులను కోరారనమాట. సో గత ప్రభుత్వంలో 5089 పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహణకు మరి నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఎన్ని ఉన్నాయంటే 1739 ఉన్నాయి, భాషా పండిట్లు 611, వ్యాయామ ఉపాధ్యాయులు 164, సెకండరీ గ్రేడ్ టీచరు 2575 పోస్టులను ఖాళీలుగా చూపించారనమాట. సో దాని తర్వాత మనకి ఇప్పుడు రైట్ రైట్ గత ఏడాది ఆగస్టు వరకు ఆ పోస్టులు లెక్క తేలాయి అనమాట. సో టెట్ ఉత్తీర్ణులైనటువంటి వారికే పదోన్నతులు కల్పించాలని చెప్పేసి మరి నిబంధన దృష్టికే ఇప్పటికే ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయిందనమాట. సో ప్రస్తుతం సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించి పదోన్నతులు ఇవ్వడం ద్వారా మరో 9000 ఖాళీలు తేలేటటువంటి వీలుందనమాట. వీటన్నింటినీ మరి డిఎస్సిలో చేర్చాలని చెప్పేసి విద్యా శాఖ అధికారులు మరి తెలిపారనమాట. వచ్చే మార్చి నుంచి ఉపాధ్యాయుల పదవీ విరమణలో ఖాళీ అయ్యే పోస్టులను కూడా కలపాల్సి ఉంటుందన్నమాట. సో మార్చిలో చాలా పెద్ద ఎత్తున పదవీ విరమణ కూడా రిటైర్మెంట్లు కూడా అవుతున్నారు. సో ఈ లెక్కన 19000 నుంచి 20000 వరకు పోస్టులకు మరి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి అధికారులు లెక్కలు వేస్తున్నారనమాట. సో మెగా డిఎస్సిలో ఖచ్చితంగా 8000 పోస్టులు ఉంటాయంటే గనక దాదాపుగా 19 నుంచి 20000 పోస్టులు అయితే పక్కా ఉండే అవకాశం ఉన్నది. ఈ విధంగా వెళ్తే ఈ రూట్లో వెళ్ళాలి. ఎట్లా, ఇప్పుడు మనకు ఈ మార్చిలో రిటైర్మెంట్ పోస్టులు అన్ని లెక్క తెలుసుకోవాలి, తర్వాత మనకు ఈ యొక్క ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఇదంతా కొలిక్కి వస్తే గనక ఒక 20000 పోస్టులు మెగా డిఎస్సితో రెడీ అయిపోతుంది. నిర్వహణ ఎప్పుడు, మరి డిఎస్సి నిర్వహణకు అవసరమైనటువంటి కసరత్తు వారం నుంచి 15 రోజుల్లో పూర్తి చేసి మరి సీఎం కు నివేదించాలని చెప్పేసి విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. సో నివేదిక అందిన తర్వాత మరోసారి ముఖ్యమంత్రితో సమావేశం అయ్యాక డిఎస్సి నిర్వహణ తేదీలపై స్పష్టత వచ్చే వీలుందనమాట. సో ఆ తేదీలతో ఎప్పుడు ఏంది డిఎస్సి ఎప్పుడు ఉంటది ఏందనేది సో మనకు త్వరలో తెలుస్తుంది. ముందుగా ఉపాధ్యాయ పదోన్నతుల కోసం
మరి టెట్టుని విధిగా నిర్వహించాల్సి ఉంటుంది. టెట్టు నిర్వహణలో జాప్యం ఉంటే పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలను ముందే గుర్తించి వాటిని కలిపి డిఎస్సి నిర్వహించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఒకవేళ టెట్టు ఆలస్యమైతే గనక మరి ఈ యొక్క ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ద్వారా ఎన్ని ఖాళీలు ఏర్పడవచ్చు అని ముందే పసిగట్టి ఆ ఖాళీలను డిఎస్సిలో చేర్చి నోటిఫికేషన్ ఇచ్చేసి ఎగ్జామ్ పెట్టిన తర్వాత కూడా వాటిని మరి మరి క్లియర్ చేయొచ్చు అన్నట్టుగా కూడా చూస్తున్నారు. సెప్టెంబర్ లో ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కు మరి 172,000 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి వారి సంఖ్య మరింత పెరిగే వీలుంది. ఫిబ్రవరి గాని లేదా మార్చిలో మరి లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం వచ్చే వీలుంది అన్నమాట. ఆలోగా డిఎస్సి నిర్వహించాలంటే అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని మరి ఎలాంటి ఆటంకాలు లేకుండా న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ను కొనసాగించి మరి పోస్టులు గడువు పెంచి కొనసాగించి అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు అన్నమాట. చూద్దాం, అన్ని కోణాల్లో ఆలోచించాకే. ఇక్కడ చూడండి, బుర్రా వెంకటేశం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మరి ఇక్కడ ఒక మాట ఇచ్చారు. సో సీఎం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఏమాత్రం ఉపాధ్యాయ ఖాళీలు లేకుండా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. అన్ని కోణాల్లో ఆలోచించాకే నిర్ణీత కాల వ్యవధితో పూర్తయ్యేలా మెగా డిఎస్సిని నిర్వహిస్తాం. గతంలో గుర్తించినటువంటి పోస్టులతో పాటు మరిన్ని పెరిగే అవకాశం ఉండడంతో పాటు మరి ఉపాధ్యాయుల పదోన్నతులను పూర్తి చేసి భర్తీకి ముందడుగు వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. నిరుద్యోగులకు ఇది చాలా ఊరటనిచ్చేటటువంటి మరి విషయం. సో టీచర్ కొలువుగా ఎవరైతే లక్ష్యం పెట్టుకున్నారో మీ యొక్క ప్రిపరేషన్ ని చాలా స్పీడ్గా పెంచండి, ఎందుకంటే గవర్నమెంట్ కూడా అంతే స్పీడ్గా ముందుకెళ్తుంది. సో ఇక్కడ టైం వేస్ట్ చేయకూడదు. ఇక 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలి. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం హర్షణీయం, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య సారు చెప్పడం జరిగిందనమాట. రైట్, సీఎం మెగా డిఎస్సి ప్రకటనపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందే వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు అనమాట. అదే ఇప్పుడు మనకు ఫిబ్రవరి మార్చిలో లోక్సభ ఎన్నికల యొక్క నోటిఫికేషన్ రాబోతుంది. సో దానికన్నా ముందే వేస్తే బెటర్ అని చెప్పేసి మరి నిరుద్యోగులు అయితే కోరుతా ఉన్నారు. సో 25,000 పోస్టులకు నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి మరి రావుల రామ్మోహన్ రెడ్డి అన్న మరి ఇక్కడ కోరడం జరిగింది. సో అదే విధంగా మనకైతే 20,000 పోస్టులు అయితే ఖచ్చితంగా ఉంటాయి దీని ప్రకారంగానే అనిపిస్తుంది. నిన్న మనకు మరి 5,089 పాత పోస్టులకు ఒక 7,000 మాత్రమే కలుపుతారని చెప్పేసి అనుకున్నాము. కానీ ఈరోజు గణాంకాలు మరి ఇంకా చాలా ఎక్కువగానే మరి వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మెగా డిఎస్సి ప్రకటనను స్వాగతిస్తున్నాం. నిరుద్యోగ ఉద్యోగ సంఘాలతో చర్చించాకే మెగా డిఎస్సి ప్రకటించాలి. ఆర్ కృష్ణయ్య సేమ్ అదే వార్త ఇంకొక పత్రికలో రావడం జరిగింది. 1,346 బడుల్లో విద్యార్థులు సున్నాగా ఉన్నారు. సో నమస్తే తెలంగాణలో ఇచ్చాడు ఇవన్నీ కూడా ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో 0 నుంచి 10 లోపు విద్యార్థులు ఉన్నవి మరి 2,842 పాఠశాలలు. ఈ పాఠశాలలనే మళ్ళీ కొత్తగా తెరిచేటటువంటి అవకాశం. ఈ స్కూళ్లలో మరి పోస్టులు చూపిస్తేనే మెగా డిఎస్సి నిర్వహణకు ఛాన్స్ ఉంటుంది. మరి టీచర్ పోస్టుల సంఖ్య పెంచేందుకు వీటిని తెరిచి మరి వాటిని నడపాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారనమాట. సో మొత్తానికైతే చాలా స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఇలా ఉన్నది. సో ఎన్ని స్కూళ్లలో ఈ యొక్క సంఖ్య 1,346 స్కూళ్లలో విద్యార్థులు 0 ఉన్నారు అసలు. సో 15 స్కూళ్లలో ఒకడే ఒక విద్యార్థి ఉన్నారు. సో ఈ విధంగా చూసుకుంటే చాలా ఈ యొక్క వీటన్నిటిని కూడా మరి ఓపెన్ చేస్తే గనక ఈ పోస్టులు అనేవి పెరుగుతాయని చెప్పేసి మరి ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం ఇంకా నమస్తే తెలంగాణ పత్రిక అంటేనే ఇంకా బీఆర్ఎస్ కి సపోర్ట్ గా రాస్తారు. ఇక మెగా డిఎస్సి సాధ్యమేనా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిండు. సో ఏంటంటే 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. అసెంబ్లీ ఎన్నికల కోడ్తో ఈ భర్తీ ప్రక్రియకు అంతరాయం కలిగిందనమాట. అయితే 9,370 టీచర్ పోస్టుల భర్తీకి గతంలోనే ఆర్థిక శాఖ ఆమోదం తెలుపక 5,089 పోస్టులను మినహాయిస్తే మరో 4,000 పోస్టులు మాత్రమే ఖాళీలు ఉన్నాయి. టీచర్ల పదోన్నతులు పూర్తయితే మరో 8,000 పోస్టులు ఖాళీ అవుతాయి. కానీ ఈ చిక్కుముడి ఇప్పట్లో వీడే అవకాశం కనిపించడం లేదంటూ రాశాడనమాట. సో ఏదేమైనా కానీ ప్రభుత్వం తలుచుకుంటే అన్నీ అవుతాయి. సో ఇవేం మీరు దృష్టిలో పెట్టుకోకండి. రైట్, నెక్స్ట్, త్వరలో కొత్త వీసీల నియామకం. కసరత్తు ప్రారంభించనున్నటువంటి ప్రభుత్వం త్వరలోనే సెర్చ్ కమిటీల ఏర్పాటు, ఆ తర్వాత అమల్లోకి నియామకాలు వస్తాయంటూ
మనకు నమస్తే తెలంగాణ పేపర్లో ఇచ్చారు. సో రాష్ట్రంలోని యూనివర్సిటీలకు నూతన బీసీ అంటాం వీలైనంత త్వరగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. సో పాత బీసీలు అలాగే వైదొలగగానే మరి కొత్త బీసీలు బాధ్యతలు చేపట్టేలా ముందుకెళ్తున్నది. రైట్, కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి చూడండి, 16వ ఆర్థిక సంఘం చైర్మన్ గా అరవింద్ పనగారియా. సో నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాను సో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ గా కేంద్ర ప్రభుత్వం ఆదివారం నియమించింది అనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. సో గుర్తుపెట్టుకోండి, 16వ ఆర్థిక సంఘం చైర్మన్ గా అరవింద్ పనగారియా. ఓకేనా? రైట్ రైట్. మరికొన్ని కరెంట్ అఫైర్స్ చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక తెలంగాణ అడ్వకేట్ జనరల్ ఏజీగా సీనియర్ న్యాయవాది మరి ఏ సుదర్శన్ రెడ్డి 2023 డిసెంబర్30 నియమితులయ్యారు. సుదర్శన్ రెడ్డి 1985 బార్ కౌన్సిల్లో నమోదై న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారనమాట. సో వెరీ సింపుల్, ఇతని గురించి గుర్తుపెట్టుకోండి. ఒకటి, తెలంగాణ అడ్వకేట్ జనరల్గా ఏజీగా మరి ఏ సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారనమాట. నెక్స్ట్, ఎస్, భారతీయ వైద్యుడు కన్నెగంటి చంద్రమోహన్ కు మరి 2023 ఏడాదికి ప్రతిష్టాత్మక కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అనేటటువంటి పురస్కారానికి ఎంపికయ్యారనమాట. సో బ్రిటన్ లో వివిధ రంగాల్లో సేవలు అందించినటువంటి వారికి ఏటా పురస్కారాన్ని అందిస్తారు. ఈయన తెలంగాణలోని మరి నిజామాబాద్ జిల్లాలో జన్మించి లండన్ లో స్థిరపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో పుట్టి ఆ దేశంలో స్థిరపడి ఈ పురస్కారం పొందినటువంటి తొలి వ్యక్తి చంద్రమోహన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. రైట్, చైనా నూతన రక్షణ శాఖ మంత్రిగా నౌకాదళ మాజీ కమాండర్ జనరల్ డాంగ్ జూన్ 2023 మరి డిసెంబర్29 నియమితులయ్యారనమాట. ఈ పదవిలో ఉన్నటువంటి జనరల్ లీ షాంగ్ పూను 2023 అక్టోబర్లో ప్రభుత్వం తొలగించగా ప్రస్తుత నియామకం జరిగింది. చైనా మరి నౌకాదళానికి కమాండర్ గా ఉన్నటువంటి డాంగ్ జూన్ సెప్టెంబర్ 2021 జనరల్ హోదాకు పదోన్నతి పొందారనమాట. ఒకటే గుర్తుపెట్టుకోండి, చైనా నూతన రక్షణ శాఖ మంత్రిగా నౌకాదళ మాజీ కమాండర్ జనరల్ డాంగ్ జూన్ అని పెట్టి గుర్తుపెట్టుకోండి, డాంగ్ జూన్ ఎన్నికయ్యారనమాట. ఓకే రైట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.